బైక్ పోయిన వారు ఎవరైనా ఉంటే రికార్డ్ చూపిస్తే ఎవరు బైక్ వారికి ఇవ్వడం జరుగుతుందని ఏలేశ్వరం ఎస్ఐ విద్యాసాగర్ తెలిపారు. ఇప్పటికే మూడు బండ్లు రికార్డులు వివరాలు సేకరించడం జరిగిందని మిగిలిన బైకుల కోసం పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. మనకి 8 9 2021వ తేదీన మన ఏలేశ్వరం మండలం ఎర్రవరం హైవేలో అన్క్లైమ్డ్ ప్రాపర్టీ అంటే ఒక ట్రక్ అలాగే ఒక 11 టూ వీలర్స్ అనాథరైజ్డ్ అన్క్లైమ్డ్ ప్రాపర్టీ గా గుర్తించి దాని మీద అన్క్లైమ్డ్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే దాని మీద 102 సిఆర్పిసి కింద కేసు నమోదు చేస్తాం. అదే విధంగా ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లో అన్క్లైమ్డ్ ప్రాపర్టీ కింద ఆ బైడ్ బండ్లును ఆ ట్రక్ ఎవరు ఐడెంటిఫై కానందున అన్క్లైమ్డ్ ప్రాపర్టీ క్రైమ్ నంబర్ 209/2021 అండర్ సెక్షన్ 102 సిఆర్పిసి కింద ఈ ట్రక్ ఈ 11 బండ్ల మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఐఎంఈ ఇంజిన్ నంబర్ చార్జిస్ నంబర్ మన తీసి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా అడ్రస్లు తీసుకోవడం జరిగింది. ఒక 8 వెహికల్స్ వరకు అడ్రస్ రావడం జరిగింది. 8 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. అందులో ముగ్గురు బళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క బళ్ళు ఎక్కడో మిస్ అయినట్టు వచ్చి వాళ్ళ మూడు బళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మిగతా ఏవైతే ఈ ట్రక్ ప్లస్ 8 బళ్ళు ఉన్నాయో అవి ఇంకా ఎవరికి కూడా ఐడెంటిఫై కాలేదు. దీన్ని బేస్ చేసుకుని మన ప్రెస్ కి యాడ్ ఇవ్వడం కూడా జరిగింది. ఎవరైనా ఉంటే దీనికి సంబంధించిన రికార్డు ఇంజిన్ నంబర్ చార్జీ నంబర్ లో పెట్టి బండి డిస్క్రిప్షన్ కూడా పెట్టి రికార్డు ఎవరైనా బండి ఐడెంటిఫై చేయగలిగితే రికార్డు సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క బండి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా పేపర్ యాడ్ ఇచ్చిన తర్వాత వాల్యుయేషన్ సర్టిఫికేట్ పర్పస్ మన బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మన ఎంఆర్ఓ గారు ఏలేశ్వరం ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో దాన్ని యాక్షన్ కండక్ట్ చేస్తాం. కావున మీడియా సోదరుల ద్వారా తెలియపరుచుకుంటాం. థ్యాంక్ యూ.